ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులరా, పామరు గ్రామంలో తోట అనే ప్రాంతంలో అగాపే అసెంబ్లీ అనే పరిచర్య పేరు మీద గత 22 సంవత్సరాలుగా దేవుని పరిచర్య చేస్తున్నాం. ఈ అగాపే అసెంబ్లీ వారి అగాపే ఆధ్యాత్మిక సందేశాలు అనే పేరు మీద ఈ వారం నుండి ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ సమయాలు వెచ్చించి ఈ ప్రోగ్రామ్ను చూసి దీవించబడవలసిందిగా మీకు ప్రభు పేరట తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి ధ్యానం చేద్దాం. చక్కగా దేవాది దేవుడు ఈ వారం నుండి మీతో పాటు దేవుని యొక్క వాక్యాన్ని మేము అందిస్తుండగా మేము కూడా నేర్చుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. అందుకు దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఎప్పటికీ మీ ప్రార్థన సహకారం ఈ ఆధ్యాత్మిక అంటే అగాపే ఆధ్యాత్మిక సందేశాలు అనే కార్యక్రమానికి మీ ప్రార్థన సహకారం ఉండాలని ప్రభు పేరట కోరుతూ దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. మన ధ్యానం నిమిత్తం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన భాగంలో నుండి కీర్తన గ్రంథం 38వ కీర్తన 21వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన భాగం 38వ కీర్తన 21వ చరణం. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా నుండకుము. యెహోవా నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా నుండకు. ప్రార్థనతో ముందుకు సాగుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. నీ మహాకృపను బట్టి ఈ రీతిగా ప్రార్థన టీవీ ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అనేక మందికి సమీపంగా మీరు తీసుకువెళ్ళండి. అనేక మంది నీ మాటలు వింటూ ఆదరించబడి, ధైర్యపరచబడి, ఆధ్యాత్మికంగా బలపరచబడడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు చదివినటువంటి లేఖనము నుంచి కొన్ని ముఖ్యమైన మాటలు, నీ గొప్పతనం గురించి, నీ ఔన్నత్యం గురించి మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి, బలపరచండి. యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం యెహోవా నన్ను విడువకు, దేవా నాకు దూరముగా ఉండకుము అని 38వ కీర్తనలో దావీదు తాను దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ పాడుకున్నటువంటి కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాం. ఎంతో పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో దావీదు ఎన్నో మార్లు ప్రార్థన చేసుకున్నాడు. అలా పశ్చాత్తాపంతో ప్రార్థించినటువంటి కీర్తనల్లో ఇది కూడా ఒక కీర్తన. ఇతడు దేవునితో మాట్లాడేటప్పుడు నన్ను విడువవద్దు, నాకు దూరంగా ఉండవద్దు అని ప్రార్థించుకుంటున్నాడు. వాస్తవానికి దేవుడు ఎవరినైనా విడిచిపెడతాడా అనంటే విడిచిపెట్టడు. పోని దూరంగా ఉంటాడా అంటే అది కూడా బైబిల్ చెప్తుంది, ఆయన సమీపంగా ఉండే దేవుడు. మరి ఎందుకు ఈ వ్యక్తి ఇలా కలతపడుతున్నాడు? వాస్తవానికి మనం కూడా చాలాసార్లు ఇలాగే దావీదులాగానే ఎన్నోసార్లు మనకు కలిగిన పరిస్థితులను ఆధారం చేసుకుని దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం. కానీ వాస్తవాన్ని మనం ఇప్పుడు కూడా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఈ 38వ కీర్తనలోనే దావీదు ఎందుకని ఇలా అంటున్నాడు అనంటే, మనం ఈ కీర్తన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి కారణం తన పాపమును బట్టి తనకు రోగం కలిగిందని అతడు గుర్తించాడు. మనం ఈ 38వ కీర్తనలో 2వ చరణంలో చదివితే, నీ చెయ్యి నా మీద భారంగా ఉందన్నాడు. 3వ చరణంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరమును విడిచిపోయింది, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అన్నాడు. అంటే ఇతనికి అనారోగ్యం కారణం ఏంటంటే పాపమును బట్టి అని అతడు గుర్తించాడు. అంటే చాలాసార్లు మనకు బలహీనతలు వస్తాయి, బలహీనతలు అనేవి పాపమును బట్టే వస్తాయా అంటే కాదు అని బైబిల్ చెప్తుంది. ప్రతి బలహీనత పాపమును బట్టి కాదు. ఎందుకంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాల్లో యేసు ప్రభు శిష్యులు అడుగుతారు, ఒక అతను గుడ్డివాడిగా పుట్టాడు, ఇలా పుట్టినందుకు వాడు పాపం చేశాడా లేక తల్లిదండ్రులు పాపం చేశారా అంటే, ప్రభువు చెప్పాడు అతను కానీ అతని తల్లిదండ్రులు కానీ పాపం చేయలేదు, దేవుని మహిమ కొరకు అలా పుట్టాడన్న సంగతి అక్కడ ఉంటుంది. కానీ యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదివితే ఒక కారణం ఉంటుంది, ఏంటంటే మనము బలహీనపడటానికి
మనం కొన్నిసార్లు నష్టపోవడానికి లేదా అస్వస్థత పొందడానికి కారణం ఏమిటి అనేది అక్కడ మనకు దేవుని వాక్యం ఒక మాట చక్కగా క్లూ ఇవ్వడం అనే కాదు చాలాసార్లు మన జీవితంలో అది వాస్తవం కూడా అది చదువుతాను చూడండి యోహాను సువార్త 5:14 లో ఇదిగో స్వస్థత నుందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఏకను పాపం చేయకుము అని దేవుడు చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి పాపం చేయటం ద్వారా కీడు అస్వస్థత ఇవి జరుగుతాయని ప్రభు చెప్పిన మాటలు మనకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు 38వ కీర్తనలో దావీదు భక్తుడు తాను పాపం చేత ఎంతో బలహీనమయ్యి ఎంతో నష్టపోయి ఆ బలహీనత తాలూకు ఛాయలు దాని యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో దాని రూపం ఎలా ఉందో ఆ వచనాల్లో వివరిస్తాడు అందుచేత ఇప్పుడు ఏమైంది అంటే అనారోగ్యం వచ్చి బలం మొత్తం అతన్ని విడిచిపెట్టిపోయింది 38 కీర్తన 38:10 లో నా బలము నన్ను విడిచిపోయెను అని అన్నాడు ఇకపోతే దానిని బట్టి 12వ చరణంలో చదివితే ఏముంటుందంటే 11వ చరణంలో నా స్నేహితులు నా చెలికాండ్రు నన్ను వదిలిపెట్టేశారు అని అంటే ఏంటంటే నాకు ఎడంగా ఉన్నారు అంటే వదిలిపెట్టారనే కదా ఆ తర్వాత నా బంధువులు దూరంగా ఉన్నారు ఆరోగ్యము దూరంగా అంటే నన్ను వదిలిపెట్టేసింది నా ప్రాణ స్నేహితులు నన్ను ప్రేమించేవారు నా బంధువులు అందరూ దూరంగానే ఉన్నారు అందరూ నన్ను వదిలేశారు ఇకపోతే ఆయన వదలకుండా పట్టుకున్నది ఏమిటి అని మనం గనక గమనిస్తే మనము ఇక్కడ వచనాలలో 17వ చరణంలో ఉంటుంది నా మనోదుఖం నన్ను ఎన్నడు విడవదని అతనిని విడిచిపెట్టనేది అతని బాధ వలన కలిగిన దుఃఖం తర్వాత శత్రువులు చుట్టూ ఉండి అతని ఉరులు ఒడ్డి అన్నీ కూడా వాటిలో చిక్కించుకుని నాశనం చేయాలని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరూ క్షేమం కోరేవాళ్ళు కాదు నష్టాన్ని కలిగించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అతను ఎంతో బలహీనమైపోయి నష్టపోతూ చివరికి చూడండి తన వైపు చూసుకుంటే బలహీనత ఎంతో బలహీనమైపోయాడు ఎదుటి వాళ్ళని చూస్తేనేమో వాళ్ళందరూ దూరంగా ఉన్నారు ఎవరు దగ్గర లేరు ఇక ఎవరు దిక్కు అని ఆలోచిస్తే ఆ దేవుడే దిక్కు కాబట్టి ఇప్పుడు దేవుని వైపు దేవుని దగ్గరికి వచ్చి తన బాధ చెప్పుకుంటున్నాడు తన బాధ చెప్పుకుని ఎంతో వేదన చెందుతూ మొదట తాను ఏమంటాడు అంటే నా దుఃఖం నన్ను విడవదు అంటూనే 18వ చరణంలో 38:18లో ఏమంటాడు అంటే నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గురించి విచారపడుచున్నాను అని అంటే తనకు ఈ పరిస్థితి రావడానికి గల కారణం ఏమిటో గుర్తించి దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు దావీదులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మంచి సుగుణం ఇది తాను తప్పు చేసినప్పుడు తప్పును సమర్థించుకోకుండా దేవుని ఎదుట అంటే పాపములను క్షమించే దేవుని దగ్గర ఆ పాపాన్ని ఒప్పుకోవడానికి ఎప్పుడు ఇష్టపడేవాడు ఈ దావీదే 32వ కీర్తనలో 5వ చరణంలో అంటాడు నా దోషమును నేను కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకొంటిని అని అంటే ఎప్పుడైతే పాపమును నా దేవుని దగ్గర ఒప్పుకున్నామో బాగా గుర్తించండి అది మనకు ఎంతో ఆశీర్వాదకరం అవుతుంది అందుకే దేవుని దగ్గరికి వచ్చి తన పాపమును ఒప్పుకొని దేవునితో సమాధాన పడుతూ ఇప్పుడు దేవుని అడుగుతున్నాడు దేవా నన్ను విడిచిపెట్టొద్దు నాయన నాకు దూరంగా ఉండొద్దు ఇతడు అడిగేవి అవే 21:22 చరణాల్లో 3 విషయాలు అడుగుతున్నాడు నన్ను విడువకు అంటే ఏంటి నాతోనే ఉండు నాకు దూరంగా ఉండొద్దు అంటే నాకు సమీపంగానే ఉండు నా ప్రక్కనే ఉండు అని నాకు సహాయం చేయడానికి త్వరపడి రమ్ము అంటే నా విషయంలో పట్టించుకో దేవా అని ప్రార్థన చేస్తున్నాడు మనం కూడా చాలాసార్లు ఇలాగేనండి మనం ఏమని ప్రార్థన చేస్తాము అంటే మనం చదువుకునే టైం లేదు నేను మామూలుగా చెప్తాను రిఫరెన్సులు కీర్తన భాగం 71:9 లో ఏముంటుందంటే ఓ భక్తుడు చెప్తాడు వృద్ధాప్యమందు నా బలం క్షీణించిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టొద్దు దేవా అని చాలాసార్లు ఇప్పుడు వృద్ధులు అదే కదా దేవునికి ప్రార్థన చేస్తారు నాకు శక్తి ఉన్నప్పుడు అవి చేశాను ఇవి చేశాను అన్ని విధాల కానీ వృద్ధాప్యంలో నా బలం అంతా విడిగిపోయింది నేనేమి చేయలేకపోతున్నాను ఎవరు పట్టించుకోవట్లేదు అని మనం చాలా బాధపడిపోతుంటాం అప్పుడు మనం అడుగుతాం దేవుణ్ణి దేవా నన్ను వదిలిపెట్టొద్దు అని కానీ బైబిల్ చెప్తుంది దేవుడు అప్పుడు వదిలిపెట్టడు ఇకపోతే ఇంకొకటి ఏమిటి అంటే నేను నీతిగా బ్రతుకుతున్నాను కాబట్టి నన్ను బాధ పెట్టేవారికి నన్ను వదిలిపెట్టొద్దని అంటే నువ్వు నన్ను వదిలిపెట్టేశావంటే నన్ను బాధ పెట్టేవారందరూ ఇంకా నాతో ఆడుకుంటారు ఇంకా నన్ను వేధిస్తారు ఇంకా బాధిస్తారు అప్పుడు నేను నష్టపోతాను అని 119:121 చరణంలో భక్తుడు పాడుకుంటున్నాడు అంటే దేవునికి ప్రార్థన చేస్తూ ఇంకొకసారి మనం జెర్మియా అంటే యిర్మీయా గ్రంథంలో చదివితే భక్తుడు ఏమంటాడు అంటే మేము నీ పేరు పెట్టబడిన వారం నాయన అందుకే మమ్మల్ని వదిలిపెట్టకు మనం అంటాం కదా దేవా నేను నిన్ను నమ్ముకున్నాను నీ బిడ్డన్నాయన
నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆదుకుంటారు, ఎవరు నాకు తోడుగా ఉంటారు, కాబట్టి నన్ను వదిలిపెట్టొద్దని మనం అనుకు అంటాం కదా చాలాసార్లు. అలా యిర్మీయా భక్తుల్లాగా మనం కూడా చాలాసార్లు. 49వ కీర్తనలో మాట ఉంటుందండి, 14వ చరణంలో, సియోను అంటే దేవుని పిల్లలు సహజంగా, యెహోవా నన్ను విడిచిపెట్టేశాడు, నన్ను మరిచిపోయాడు అనుకుంటున్నారంట వాళ్ళు. ఈరోజు మనం కూడా అంతే. ఎన్నోసార్లు నీవు కూడా నీకు బాధ కలిగిన సమయంలో, నీకు కష్టం కలిగిన సమయంలో, అప్పులు ఎక్కువైపోయిన సమయంలో, ఆదరణ ఓదార్పు లేని సమయంలో, నిజంగా నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి అంటే మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ నా పొరపాటు వచ్చిందా, నా పొరపాటు వలన కలిగిందా, నేనేదైనా దోషం చేస్తే వచ్చిందా అని సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోం. మనకు మనం తప్పు పట్టము, దేవుని మాత్రం అనేస్తాం, ఆయన నన్ను నిజంగానే మర్చిపోయాడు, ఆయనకి నా మీద చిన్న చూపు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను మర్చిపోయాడు దేవుడు, అందుమూల నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు మందిరానికి వెళ్ళాలి, ఎందుకు బైబిల్ చదవాలి అని చాలాసార్లు మనం దేవుని మీద నింద వేయటానికి ప్రయత్నిస్తాం. మనం దేవుని అపార్థం చేసుకుంటున్నామనే విషయం ఒకసారి మీరు దయచేసి గమనించాలి. ఇంకా కొంత మనం అనుకుంటాం, విలాప వాక్యాల్లో 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే, ఎందుకు దేవా మమ్మను ఇంతకాలం విడిచిపెట్టేశావు అని వాళ్ళు ప్రార్థన చేసుకోవడం మనం గమనిస్తాం. ఇంతకాలం ఎందుకు వదిలేశావు, కారణాలు అక్కడ ఏమిటి అనేది గ్రహింపు రావట్లేదు, కానీ దేవుడితో మాత్రం అలా మనం మాట్లాడేస్తాం. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక వ్యక్తితో మనం మాట్లాడడానికి నిజంగా చెప్పాలంటే కొంచెమైనా ఆలోచిస్తాం, కానీ దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుణ్ణి గబుకునేదైనా అనటానికి, లేదా దేవా నువ్వు నన్ను పట్టించుకోలేదు, నన్ను విడిచిపెట్టేసావు అని అనటానికి ఏమాత్రం కూడా మనము ఆలోచించకుండా అనేస్తాం. ఎందుకంటే దేవుణ్ణి అలా మాట్లాడితే ఆయన ఏమైనా వచ్చి కొడతాడా ఏంటి అనుకుంటాము, ఏమో తెలియదు, కానీ ఆలోచించకుండా మాట్లాడేస్తాం. మన మాటలతో ఆయన బాధ పెడతాం, చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి మాత్రం మనం గుర్తుంచుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను, ఏంటంటే దేవుడు మనలను విడిచిపెడతాడా? అసలు ఎప్పుడైనా విడిచిపెడతాడా? విడిచిపెడతానని చెప్పాడా? ఆయన దగ్గరకు వచ్చిన వారిని దేవుడు, ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడైనా విడిచిపెడతానని చెప్పాడా? దాని గురించి బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుంది అనేది రెండు విషయాలు నేను మీకు చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ భక్తుల్లాగానే మనం లేదా నువ్వు ఎప్పుడైనా సరే దేవుని విడిచిపెట్టేశాడు అని గనక అపార్థం చేసుకుంటే, అలాంటి వారికి దేవుడు తన వాక్యములు ఎప్పుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి దేవుడు కృపచూపగా మోషే ద్వారా విడుదల పొందారు, అరణ్యములో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు అంటే అరణ్యమును దాటి కనాను ప్రాంతానికి వెళ్ళాలి. కనాను ప్రాంతానికి వెళ్లే ముందు తాను ద్వితీయోపదేశ కాండం అంటే ఏంటంటే, రెండవసారి అరణ్యములో ఇశ్రాయేలీల పిల్లలు ఎవరైతే బ్రతుకున్నారో వాళ్ళకు బోధ చేశాడు. ఈ మాట అర్థం అవ్వాలి అంటే, ఐగుప్తులో నుంచి విడుదల పొందిన వారందరూ అరణ్యములో చనిపోయారు, వారి సంతానం ఇప్పుడు అరణ్యములో బ్రతుకున్నారు, వారికి దేవుని గురించి, దేవుని బోధ గురించి తెలియదు. అందుచేత మోషే వారికి బోధ చేస్తున్నాడు, దానినే ద్వితీయోపదేశ కాండం అని అన్నారు. ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీలతోనూ మోషేని దేవుడు అన్నాడు, అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీద నుండి ఆ కనాను ప్రాంతం చూడాలి, కానీ నువ్వు వెళ్ళటానికి వీలు లేదన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకి, తన తరువాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించే యెహోషువాకి మోషే చెబుతున్న మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకండి, వారిని చూచి దిగులు పడకండి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయాడు. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణంలో, అలాగే అక్కడ యోర్ధాను దాటి కనాను ప్రదేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ విజయాలలో, ఆ యుద్ధాలలో వారు బయలుదేరుతూ ఉండగా అక్కడ దేవుడు చెబుతున్నాడు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే. అంటే ఆయన నిన్ను ఎక్కడ విడిచిపెట్టాడు అని ఇది గుర్తుంచుకోవాలి. అందుకే నిన్ను విడువడు, ఎడబాయాడు. విడవకుండా, ఎడబాయకుండా ఏం చేస్తాడు అంటే, నువ్వు ప్రయాణం చేస్తే నీ ప్రయాణంలో నీతో కూడా వస్తాడు ఆయన, నీతో పాటే ఉంటాడు ఆయన. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఆయన మనతోనే ఉన్నాడు. ఎందుకు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు దేవుడు మనిషిగా పుట్టాడు కదా, అప్పుడు ఆయనకి ఏమని పేరు పెట్టబడింది? ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు మనతో ఉంటాడు అని, దేవుడు మనతో, మనకు తోడు అని. ఆయన మనకు దూరంగా ఎప్పుడు ఉండలేదు. నీ కష్ట పరిస్థితులన్నింటిలోనూ, ఒకవేళ జీవితంలో నీకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎన్నో విషయాలతో నువ్వు పోరాడుతున్నావు,
అప్పుడు పోరాడేటప్పుడు కూడా దేవుడు నీతోనే ఉన్నాడు, నిన్ను విడువడు ఎడబాయడు అన్న వాగ్దానం ఆయన పిల్లలకు అప్పుడు ఇప్పుడు కూడా ఉంది. ఇంకొక మాట కూడా ఇదే ద్వితీయ ఉపదేశకాండం 31:8 యెహోషువతో చెప్తున్నాడు, నా తర్వాత నువ్వే నడుపుతావు కాబట్టి నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును, ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు అని అన్నాడు. నీ ముందర నడుచువాడంటే సైన్యాధ్యక్షుడు, ఇతను ఎవరు? యెహోషువ. సైన్యాన్ని నువ్వు నడిపేవాడివైతే నీకు ముందర నడుస్తాడు దేవుడు, ఆయనే మార్గదర్శకంగా ఆయనే నాయకుడుగా నడుస్తూ నువ్వు ఎలా నడవాలో ఎటువైపుకు ప్రజలను నడిపించాలో ఆయన డైరెక్షన్లో నువ్వు కొనసాగుతావు గనుక ఆయన నీ ముందే నడుపుతూ ఉండగా నీ ముందే ఉండి ఇంకా నిన్ను ఎక్కడ విడిచిపెడతాడు అని. కాబట్టి ఆయన మనతో ఉంటాడు, మనకు ముందు నడుస్తాడు, ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. మీరు భయపడకండి అని మోషే ఇశ్రాయేలు ప్రజలకి యెహోషువాకు చెప్పినట్లే ఆయనను నమ్మినటువంటి మనకు కూడా ఈనాటికి దేవుడిచ్చే వాగ్దానం అదే. మనము ఎబ్రిపత్రిక 13:5 ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయడు లేక ఏమాత్రం విడువడు ఎన్నడూ ఎడబాయడు అనే మాటలు మనం చదువుతాం. అది ఎవరికి? ఆయన నమ్మిన మనకే. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము దేవుని ఎప్పుడూ కూడా నన్ను విడిచిపెట్టేశాడు, నా బాధలు వచ్చాయి కాబట్టి దేవుడు పట్టించుకోవట్లేదు అన్నటువంటి నిర్లక్ష్య స్వభావం కానీ అపార్థం చేసుకునే మాటలు కానీ దయచేసి మనం మాట్లాడకూడదు. దేవుని వాగ్దానాలను దేవుని వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటే మన దేవుడు ఎంత ఉన్నతమైన వాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంతవరకు కూడా ఆ భక్తుడు లేక ఎంతోమంది ఏ రీతిగా దేవుని విషయంలో బాధపడుతూ నన్ను విడిచిపెట్టొద్దు నాయనా అని అనుకుంటున్నారో, కానీ దేవుడు వారిని విడిచిపెట్టనని వాగ్దానం ఇచ్చాడు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయమందు దీనిని అనుసరించి మనం నేర్చుకునే మాట ఏంటంటే దేవుడు విడిచిపెడతాడా అంటే విడిచిపెట్టడు అనుకున్నాం కదా, మరి ఎవరిని విడిచిపెట్టకుండా ఉంటాడు? ఇది నేను మరికొద్ది నిమిషాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్నైనా సరే నన్నైనా సరే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు, ఎవరిని విడిచిపెట్టకుండా ఉంటాడు. ఈ క్లుప్త విషయాలు దయచేసి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండం 4:31 31 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశ కాండం 4:30 ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు. ఇది వినండి, నీవు గనక నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వింటే ఆయన కనికరం గల దేవుడు గనుక నిన్ను విడువడు. అంటే ఎవరు దేవుని వైపుకు తిరిగి మరలి ఆయనతో సమాధానపడి ఆయన మాట వింటారో వాళ్ళని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తుంచుకోండి. మనం దేవుని వైపుకు తిరిగి రావడం అంటే ఏంటి? ఎందుకు తిరిగి రావాలి అని అంటే మనం దేవునికి దూరంగా ఉన్నాం. యిర్మీయా గ్రంథము 2:5 దేవుడు చెబుతాడు, మీ పితరులు నా యందు ఏ దుర్నీతిని చూచి నన్ను విడిచి వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థులైపోవటానికి దూరంగా వెళ్ళిపోయారు అని అన్నాడు దేవుడు. అంటే దేవుని విడిచిపెట్టి ఎన్నో వ్యర్థమైన పనులు చేసి వాటిని నమ్ముకుని వ్యర్థులైపోవడానికి ఎప్పుడో దూరం అయిపోయాం మనం. పాపం చేత, దోషం చేత, దేవునికి వ్యతిరేకమైన పనుల చేత మనం దేవుని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోయాం. అందుచేత వచ్చిన ఫలితం ఏమిటి? అది నరకమే తప్ప ఇంకా ఫలితం ఏమీ లేదు. నష్టము, మన జీవితాలలో ఆయాసం అనుభవించడం, ప్రయాసతో కూడినటువంటి అంటే ఫలితాలు లేని, ప్రయాసపడుతున్నా ఫలితాలు లేవు, మంచి ఫలితాలు లేవు. కాబట్టి ఇలా ఉంటుండగా దేవుడు ఏం చేశాడు? మనం దూరం వెళ్ళిపోయాం కదా అని వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాగో పోయారు పోనేవాడిని దేవుడు వదిలిపెట్టలేదు. దూరం వెళ్ళిపోయిన మనలను ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఆయన ఇప్పుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన తన ప్రజల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు, తన సేవకుల ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. అలా దూరం అయిపోయిన మనలతో దేవుడు యిర్మీయా గ్రంథం 4:1 అన్నాడు, ఓ ఇశ్రాయేలు నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడల నా వైపుకే రావాలి, నా యొద్దకే రావాలి. నీ హేయమైన క్రియలన్నీ విడిచిపెట్టేసి అంటే నా సన్నిధి నుండి తొలగించే అని అటూ ఇటూ తిరగడం మాని నీ హేయ క్రియలు నా సన్నిధి నుండి తొలగించి నా దగ్గరకే రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆయన దగ్గరికి తిరిగి రావాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు, లోకములో ఎన్నో అనుభవించవచ్చు అని. అక్కడికి వెళ్ళినాక కానీ అర్థం కాలేదు ఆ లోకం తీరు ఎలా ఉంటుందని. డబ్బుంటే బ్రతికిపోవచ్చు అనుకున్నాడు, కానీ ఆ డబ్బు త్వరగా తరిగిపోతుందని ఆ యవనస్తుడికి అప్పుడు తెలియదు.
మనం కూడా చాలాసార్లు తెలియకుండానే దేవునికి దూరంగా ఎంతో ఎంజాయ్మెంట్తో బ్రతకొచ్చు అనుకుంటాం, కానీ ఆ సంతోషం అల్పకాలమేనని, కొద్ది కాలంలో అది తరిగిపోతుందని, ఇక దుఃఖమే మనల్ని పట్టుకుని పీడిస్తుందని మనం గ్రహించలేకపోతున్నాం. కానీ అక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, బుద్ధి వచ్చినప్పుడు ఆ చిన్న కుమారుడు తన తండ్రిని తన తండ్రి ఇంటిని అక్కడ తన పొజిషన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుని చక్కగా తిరిగి వచ్చి తండ్రితో సమాధానపడిన విధానం మనం అందులో చక్కగా గమనిస్తాం. అక్కడ ఏముంటుందంటే, తండ్రి నేను నీకు పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించండి, నీ బిడ్డగా నీ కుమారుడిగా ఉండడానికి నేనేమి సరిపోను, అలా ఉండమని కూడా నేను కోరుకోవట్లేదు ఉంచుకోమని, కానీ నీ పనివాళ్ళు ఎంతోమందికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది, దయచేసి పనివాళ్ళు పెట్టుకోండి, పని చేస్తాను, అన్నం తింటాను, బ్రతుకుతాను, ఇలా మాట్లాడుతుంటే ప్రేమ కలిగిన ఏ తండ్రి అయినా తన కన్న బిడ్డను తన పని చేసేవాడిగా పాలేరుగా పెట్టుకోవాలంటే పెట్టుకోగలడా? పెట్టుకోలేడు కదా. అందుచేత అక్కడ గమనించండి, లూకాస్వార్త 15వ అధ్యాయంలో ఆ తండ్రి తన కుమారుడికి మరలా అంతకుముందు ఎంత గొప్ప హక్కు ఉందో అంత హక్కు కల్పిస్తూ మంచి వస్త్రాలు తొడిగించి సింహాసనం మీద కూర్చోబెట్టి చెప్పులు తొడిగి ఉంగరం తొడిగి మరలా యువరాజుగా లేదా యువ నాయకుడిగా ఆ వ్యక్తిని నిలబెట్టడానికి మంచి అవకాశం వచ్చింది. అలాగే అంటే ఆ తండ్రి మన దేవునికి గుర్తు, మన దేవుని ప్రేమ అంత ఉన్నతంగా ఉంది అని అర్థం చేసుకోవడానికే అక్కడ యేసు ప్రభు ఆ ఉపమానం చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు, దేవుడు నిన్ను విడిచిపెట్టకూడదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, నీవు పాపం చేత అనేక ఇబ్బందులు పడుతుంటే అది గుర్తించి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థించుకోవాలి. దేవా, నేను పాపం చేశాను, నేను దోషం చేశాను, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి, నన్ను మీరు క్షమిస్తే ఖచ్చితంగా ఈ రీతిగా నేను ఇంకా బాగుపడడానికి అవకాశం ఉండదని మనం దేవుడికి చెప్పామనుకోండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను క్షమించడానికి సిద్ధహస్తుడు. ఎందుకంటే దేవుని యొద్ద, యెహోవా యొద్ద క్షమాపణ కలదు అని కీర్తన గ్రంథంలో మనం చదువుతాం. క్షమాపణ అనేది ఆయన దగ్గర ఉంది. క్షమాపణ పొందడానికి మరి దేవుని దగ్గరికి నువ్వు తినగా రావడానికి ఇష్టపడుతున్నావా? నీ స్థితిలో అంటే నువ్వు ఏ ప్లేస్లో ఏం పని చేస్తున్నావో అక్కడి నుండి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు క్షమాపణ వేడుకుంటే ఆయన క్షమించడానికి ఎప్పుడూ సిద్ధహస్తుడే. నిజమైన పశ్చాత్తాపం దేవునికి మనిషిని చాలా ఇష్టునిగా చేస్తుందని మనం ఎక్కడ యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 18-20వచనాల్లో చదువుతాం. యిర్మీయా 31:18-20వచనాల్లో ఇశ్రాయేలు జనమంతటి గురించి అక్కడ మాట్లాడినప్పుడు ఎఫ్రాయిము అనే సింగిల్ నేమ్ వాడబడుతుంది. అంటే ఒక జనాంగం దేవుని దగ్గర అడుగుతారు, ప్రభువా నీ దగ్గరికి రావాలనుంది కానీ నేను తిరగలేకపోతున్నాను, నీవు నా మనసును త్రిప్పితే నీ వైపుకు తిరుగుతానని వాళ్ళు వేడుకుంటారు. అలా వేడుకుంటుంటే దేవుడు ఎంతో బాధపడుతూ అక్కడ అంటాడు, పశ్చాత్తాపపడినటువంటి వ్యక్తితో మాట్లాడుతూ, ఓ ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అని. ఎవరిని గురించి అంటున్నాడు? పశ్చాత్తాపపడిన వ్యక్తి, పాపాలు ఒప్పుకున్న వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు తన ఇష్టమైన వ్యక్తిగా, పైగా అక్కడ ఉంటుంది అతని జ్ఞాపకం నన్ను విడువకున్నది అని. అంటే ఆ వ్యక్తులను దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఎక్కడ విడిచిపెట్టాడు? ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు మనల్ని వదిలిపెట్టలేదు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో మారు మనసు పొందినట్లుగా మన పాపాలు ఒప్పుకుని ఎప్పటికప్పుడే దేవునితో మనం సమాధాన పడుతుంటే ఆ సమాధాన పడుతూ ఉన్నటువంటి తన వైపుకు తిరిగి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. అలా ప్రతి అనేక మందిని దేవుడు తన వైపుకు వారిని ఆకర్షించుకుంటున్నాడు, ఆయనే వారిని పశ్చాత్తాప పడేలా చేసుకుంటాడట. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆ మాట ఏంటంటే, రాజుల 8వ అధ్యాయము 57-58వచనాలలో రాజుల 57:58 చదువుతున్నాను. మన దేవుడైన యెహోవా మనలను వదలకను విడవకను, మన పితరులకు తోడుగా ఉన్నట్లు మనకును తోడుగా ఉండి తన మార్గములన్నిటిని అనుసరించి నడుచుకునున్నట్లుగాను, తాను మన పితరులకు ఇచ్చిన ఆజ్ఞలు కట్టడలు విధులు చేకొనున్నట్లుగాను మన హృదయములను తన తట్టు తిప్పుకొనుగాక అని అంటాడు. దేవుడే మన హృదయాలను తన తట్టు తిప్పుకొనును గాక అని సొలొమోను దేవాలయము ప్రతిష్ఠించిన సమయంలో ప్రజలతో చెబుతున్నటువంటి మాట. ఎందుకు? మనలను ఆయన వదలక విడవక ఉండునట్లు అని అన్నాడు.
అలా వదలకుండా విడువకుండా ఉండడానికి ఆయన వైపుకు తిరగడానికి ఆయనే మనలను ప్రేరేపించి చక్కగా త్రిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికీ దేవుడు అనేక మాటల చేత దేవుని మాటల చేత నిన్ను హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. కాబట్టి బలపరిచి ఆదరించినప్పుడు సంతోషిస్తూ హెచ్చరించినప్పుడు బాధపడకూడదు. ఆయన మాటలు మనలను మారుమనసు పొందడానికి ప్రేరేపిస్తుండగా ఎవరూ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ఆయన వైపుకు తిరగాలని నేను మొదటి విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, ఆయన వైపుకు తిరిగి పశ్చాత్తాపపడిన వారిని దేవుడు ఎప్పుడు విడువడు. రెండవ విషయం ఏమిటి అంటే దేవుని ఆశ్రయించిన వారిని దేవుడు విడువడు. 9వ కీర్తన 10వ చరణంలో ఉంటుంది, దేవా నిన్ను ఆశ్రయించే వారిని విడిచిపెట్టవు, కావున నీ నామమిరిగిన వారు నిన్ను నమ్ముకుంటారని బైబిల్ చెప్తుంది. అంటే ఆయనను ఆశ్రయించడం అంటే ఏంటి? ఆయన నమ్ముకోవడమే. ఆయన మన ఆశ్రయం, దేవుడు మన ఆశ్రయము, ఆశ్రయ దుర్గము అని బైబిల్లో చాలా చాలా ఆధారాలు ఉన్నాయి. 59వ కీర్తన 16వ చరణంలో ఆపద మనకు వచ్చినప్పుడు ఆపద్దినమున దేవుడే మన ఆశ్రయము, మనకు బాధ వచ్చినప్పుడు దేవుడే మన ఆశ్రయము, మనకు కష్టం వచ్చినప్పుడు దేవుడే మన ఆశ్రయము, మనం ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడే మన ఆశ్రయము, మనకు తోడు నీడ లేనప్పుడు ఆయనే మన ఆశ్రయము. పైగా 91వ కీర్తనలో మనం చదివా, 91వ కీర్తనలో ఏమిటి, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడని. ఆయన చాటున మనను దాచి మనకు ఆశ్రయమిచ్చే దేవుడు ఆయన. కాబట్టి జాగ్రత్తగా విందామండి, మనం ఖచ్చితంగా దేవుని సన్నిధానంలో ఆశ్రయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుని దగ్గరకు వచ్చాం, ఆశ్రయము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుని దగ్గరకు వచ్చాం. ఆ దేవుడే మనకు ఆశ్రయమై ఉండగా ఆయన రెక్కల క్రిందే ఉంటూ ఆయనలోనే దాక్కోవడానికి మనం సిద్ధపడదాం. పైగా ఆ 91:9లో ఉంది, యెహోవా నీవే నా దేవుడు అని మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకున్నావని. నివాసము అంటే నివసించేటట్లు. మనకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, భయాలు కలిగినప్పుడు, ఏ పరిస్థితులలోనైనా ఆయనే నేను ఉండే స్థలం అనుకుని నువ్వు ఆయనను నమ్ముకుంటూ ఆయన మీద ఆధారపడి ఆయనలో దాక్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు ఆశ్రయం. బైబిల్లో ఎవరైనా మీరు గమనించండి, దేవుడు నాకు కూడా ఆశ్రయంగా ఉంటాడా అని అంటే, కీర్తన భాగం 65వ కీర్తన 5వ చరణంలో ఉంటుంది, బూదిగంతముల నివాసులందరికీ ఆయన ఆశ్రయము అని. బూదిగంతముల నివాసులందరికీ, అందులో నీవు మినహాయింపు కాదు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉండి, ఆశ్రయముగా ఉండి, తనలో నిన్ను దాచి భద్రపరిచి, నీకు నెమ్మదినిచ్చి, అన్ని విధాలా కూడా నీతోనే ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎప్పుడూ భ్రమపడొద్దు, బాధపడొద్దు. దేవుని పట్ల అనుమానాస్పదంగా ప్రవర్తించవద్దు. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు అంటే ఆయనను, ఆయన వైపుకు తిరిగి పశ్చాత్తాపడిన వారిని విడిచిపెట్టడు. ఆయనను ఆశ్రయించిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. ఆశ్రయించడం అంటే ఏంటి? ఆయనను నమ్ముకోవటం. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో, రోగము, అప్పులు, సమస్యలు, బాధలు ఎన్ని ఉన్నా, నీ బలం క్షీణించినా, శత్రువు తరుముతున్నా, నీకు భయం ఏర్పడినా, ఏది కలిగినా ఆయనే నాకు ఆధారమని గనుక నమ్ముకున్నావు అంటే ఆయనను నువ్వు ఆశ్రయించినట్లే, ఆయనలో నువ్వు దాగి ఉన్నట్లే, ఖచ్చితంగా ఏ తెగులు, ఏ ఇబ్బంది రాకుండా దేవుడు నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక అలా చేస్తూ మనం ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. దేవాది దేవుడు ఈ మాటలను మన వినికిళ్ళలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీవు విడువని దేవుడవు, మమ్ము ఎన్నడూ విడవలేదు, మరిచిపోలేదు. కానీ కొన్నిసార్లు మాకు కలిగిన బాధలను బట్టి నీవు మరిచిపోయావేమో అనుకుంటాం. కానీ మా జీవితాలను మేము సరిచేసుకుని నీతో సమాధానపడి నీ వైపుకు తిరిగితే, లేదా నిన్ను ఎప్పుడు ఆశ్రయిస్తూనే ఉంటే, ఎప్పుడు మమ్మను విడువని దేవుడవని, మరువని దేవుడవని నీ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం. మాతోనే ఉంటావు, మా ముందర నడుస్తావు, ఎప్పుడు విడవలేదు. అందుకు కృతజ్ఞతతో నిన్ను వెంటాడుతూ నీ అందు భయభక్తులతో ముందుకు సాగేలా బలపరచుమని, ఈ మాటలు వింటున్న ప్రతివారు చక్కటి అవగాహనతో నీ పట్ల ముందుకు సాగునట్లుగా బలపరిచి దీవించి ఆశీర్వదించుమని, నీ అందు భయభక్తులు కలుగునట్లు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.